ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందు అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ మా ఇంటి ముందు అయితే నేను ముగ్గు వేసేసాను, చూడండి. ఇక్కడ ఇంటి ముందు ముగ్గు వేసాను, ఆయన ఇక్కడ ఇది అది అన్నీ వేసేసాను. బట్ ఈరోజు మా ఇక్కడ ఊడ్చే పని మంచి రాలేదు, సో పండగ కదా అని చెప్పేసి అక్కడనే మేమే కొంచెం ఊడ్చేసి ఇక్కడ మేమే కొంచెం వాటర్ చల్లేసి ముగ్గు వేద్దాం ఈరోజు పండగ కదా అని. బట్టలు కూడా వేసేసినాము, బట్టలు కూడా ఆరినాయి, తీయాలి. ఆరలేవు, బట్టలు అయినాయి, ఆరేయాలి, ఆరేస్తాం. ముగ్గు కావాల్సినవి అన్నీ నేను ఇక్కడ రెడీగా పెట్టేసుకున్నాను. ఫాస్ట్ ఫాస్ట్గా కొంచెం ముగ్గు కూడా వేసేసాను. చాలా సింపుల్గా అండ్ క్యూట్గా కొంచెం కలర్స్తో అలా చేసేసాను రంగోలీ. సంక్రాంతి కదా, సో అరటి చెట్లు అది అన్నీ దించేసాను. ముగ్గు కూడా ఎక్కువ కలర్స్తో కాకుండా, నాకు నార్మల్గా ఇప్పుడు అని కాదు, ప్రతి ఇయర్ నేను ఎక్కువ కలర్స్ అయితే ఫిల్ చేయను ముగ్గులో. జస్ట్ టచ్అప్ లాగా అలా జస్ట్ అక్కడక్కడ కొంచెం వేస్తూ ఉంటాను, అట్రాక్షన్ లాగా ఉండాలి అని. సో అలా అయితే వేసేసాను. నెక్స్ట్ పూజకి సామాన్లు అన్నీ నేను దగ్గరలో పెట్టేసుకొని పూజ కూడా చేయడానికి సిద్ధంగా రెడీ అయిపోయాను అన్నట్టు. సో పూజ కూడా అయిపోయింది, ఇప్పుడు నేను నోముకోవాలి కాబట్టి నేను గౌరమ్మ చేస్తున్నాను, చూడండి. పసుపుతో చేస్తున్నాను, అది గౌరమ్మ చేసి అక్కడ పెట్టేసి వస్త్రము 13 చుట్లు, అంటే 13 ఇట్ల వేళ్ళతో 13 వరుసలు కూడా వస్త్రం చేసేసుకొని గౌరమ్మ చుట్టూ పెట్టేసి పువ్వులు, కుంకుమ, పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ వేసేసి నేనైతే నోముకున్నాను. కుడుకలు 13 అండ్ చిలుకలు 13 నోమేసుకున్నాను. ఇలా చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే నోముకున్నాను నేను. అన్ని పసుపు కుంకుమ అన్ని వేసుకుంటూ మా వారు వీడియో షూట్ చేశారు. చూస్తున్నారు కదా, ఇలా నోమేసుకున్నాను. ఇది నా సెకండ్ సంక్రాంతికి సెకండ్ నోముకోవడం అన్నట్టు. నేను లాస్ట్ టైం ఫస్ట్ ఇంట్లో ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. సో ఈ వీటితో అయితే నేను 13 నేరగాయలు కూడా, నేరగాయలు అంటే కొన్ని ప్లేసెస్లో వీటిని గరగాయలు అంటారు, సంథింగ్ నేర పండ్లు సంథింగ్ ఏదో అంటారు, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కదా నార్మల్గా ఏదైనా కూడా. సో మా ఏరియాలో మాత్రం వీటిని నేరగాయలు అని పిలుస్తాము. సో ఇది అండి, ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత ముత్తైదులకి పసుపొట్టు పెట్టేసి చిలుకలు ఇట్లా పెడతారు కదా. సో ఇక్కడ ఎవరు లేరు, మా అపార్ట్మెంట్లో ఉన్నారు కానీ వాళ్ళకు తెలుగు రాదు అసలు, సో అందుకోసమని వాళ్ళకి చెప్పలేదు. సో ఇంటి పక్కన ఉంటారు కన్నడ వాళ్ళు, వాళ్ళకి తెలుగు వచ్చు. సో వాళ్ళని అయితే నేను రమ్మన్నాను. సో నేను సంక్రాంతి అయితే ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నాను, నేను ప్రతి ఒక్కటి షూట్ చేశాను, అది మీకు అప్లోడ్ చేస్తా కంపల్సరీ. చూడండి, చూసి ఎలా చేసుకున్నాను అనేది కూడా మీరు నాకు చెప్పండి. చూసారా, అయిపోయింది. నేను అన్నీ పెట్టేసుకొని అయితే నేను నోముకున్నాను, చూడండి. నేను ఈరోజు కొత్త చీర కట్టుకున్నాను, అండ్ నా చీర కూడా ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇది అండి. నెక్స్ట్ నేను మా శ్రీన పాపకు ఫస్ట్ మా పాపకు పెట్టేసిన బొట్టు, పసుపు కుంకుమ బొట్టు పెట్టేసి నేను కాళ్ళకు పసుపు పెట్టాను, చూడండి. చిన్నపిల్లలకు పెట్టయితే చాలా మంచిది కదా. సో నేను ఏ ఫంక్షన్ చేసుకున్నా ఏది చేసుకున్నా కూడా ఫస్ట్ మా పాప తర్వాతే నేను బయట వాళ్ళకు పెడతా, ఫస్ట్ పాప పెట్టిన తర్వాతనే పెడతా అన్నట్టు. సో ఇక్కడ కూడా సేమ్. యాక్చువల్లీ మా పాపకు చిలుకలు అంటే చాలా ఇష్టము. మా మమ్మీ ఎక్స్ట్రా ఒక 5-6 పంపింది, కానీ నోముకున్న తర్వాతే ఇవ్వాలి అని చెప్పేసి ఇవ్వలేదు. పాప మార్నింగ్ నుండి ఏడుస్తూనే ఉన్నది. సో ఫైనల్గా అయితే మా మమ్మీ కాల్ చేసి నోముకున్న తర్వాత ఇవ్వచ్చా అని అడిగిన తర్వాత నేను అప్పుడు ఇచ్చానన్నమాట. సో ఇప్పుడైతే తింటున్నది, పాపం చాలా ఏడ్చింది, మార్నింగ్ నుండి ఏడుస్తూనే ఉంది అది కావాలి అని. కానీ నోముకోకుండా ఇస్తారో లేదో అని చెప్పి ఇవ్వలేదు, కానీ ఇవ్వాలి అట, ఇచ్చిన పర్లేదు, అందుకే ఎక్స్ట్రా పంపించిన అని చెప్పింది. సో అది నాకు తెలియక మార్నింగ్ నుండి ఏడ్పించేశాను. ఫైనల్గా డన్ మై నోము అండ్ పూజ, సంక్రాంతి పూజ. చూస్తున్నారు కదా, అయిపోయింది పూజ. ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి దేవుళ్ళను ఎలా అలంకరించాను, ఎలా నోముకున్నాను అనేది మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఎలా ఉన్నాయో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ తులసమ్మ దగ్గర మేము రీసెంట్గానే ఈ తులసి మొక్క నాటినామండి, అది నాటుకున్నది. సో ఇక్కడ దీపం పెట్టి ప్రసాదం పెట్టి ఫ్లవర్స్ అయితే పెట్టేశాము. ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న చెట్లకి చాలా ఫ్లవర్స్ పూసినాయి, కానీ వాళ్ళకు తెలియకుండా తెంపడం మంచిది కాదని చెప్పేసి తెంపలేదు మేము.
కానీ సరేలే ఎవరు తెంపుకున్నారు, చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ అన్ని ఎవరో తెంపేసుకుంటున్నారు కదా అని చెప్పేసి ఓ రెండు ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్స్ తెచ్చేసుకున్నాము. చూడండి ఎలా ఉంది అనేది, మేము ఇక్కడ మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నాము, అనుకోకుండా మ్యాచింగ్ అయిపోయింది అండి ఇద్దరిది. పాప ఎలా ఉంది, ఎలా రెడీ చేశాను అనేది కూడా చెప్పండి. చాలా బాగుంది సంక్రాంతి. హ్యాపీ పొంగల్ మై డియర్ ఫ్రెండ్స్, హ్యాపీ పొంగల్. ఈవినింగ్ సంధ్య దీపం కూడా పెట్టేశామండి చూడండి. ఈ దీపం పెట్టిన తర్వాత ఏదైనా చేసుకోవాలి ఇంట్లో అంటే మేము మిర్చి బజ్జీలు చేసుకున్నాము. ఇది ఇవాల్టి వ్లాగ్ అండి. సో ఇది సంక్రాంతి ఫుల్ డే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ఎంకరేజ్ మీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. కనుమ వీడియోతో నెక్స్ట్ కలుద్దాం.